గమలు గలగలలు సరిగమలు గలగలలు ప్రేమే సంగీతము ప్రేమకాలే నాట్యము చెలికాలిమో బల గలగలలు చెలికాలిమో బల గలగలలు సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు. ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్న ప్రేమికుడేమో, అందుకనే మనసు గురించి రాసిన పాటల్లో అంతటి విషాదం పొంగుతుంది, మనసును కదిలిస్తుంది. మనసు మీద ఆయన రాసినన్ని సినీ గేయాలు బహుశా వేరే ఎవరూ రాసుండరు. అందుకే డాక్టర్ చక్రవర్తి చిత్రంలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాటని ఆత్రేయ రాస్తారని అనుకునేవారు. కాని ఈ గీతాన్ని మహాకవి శ్రీశ్రీ రాశారు. అలాగే కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా గీతం శ్రీశ్రీ రాశారనుకునేవారు ఎందరో. కాని ఈ పాటను మాత్రం ఆత్రేయ రచించారు. వచ్చను చెప్పగలవా నిన్ను మించిన కన్నలెందరో మందు తెండలో మాడిపోతే నిన్ను మించిన కన్నలెందరో మందు తెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. తెలుగు సినీ గీతాలను వాడుక మాటలతోనే రాసిన ఘనాపాటి ఆత్రేయ. తేనె మనసులు చిత్రంలో నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు అనే గీతం గాని, ప్రేమనగర్ సినిమాలో నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది గీతం గాని ఆ కోవలోకే వస్తాయి. భార్య బిడ్డలు చిత్రంలో చక్కనయ్య చందమామ ఎక్కడున్నావు, ఇంద్రధనస్సులో నేనొక ప్రేమ పిపాసిని, దాగుడు మూతల్లో మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదేగా, డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వీణ పలుకలేనన్నది, పెళ్లి కానుకలో పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు, మరో చరిత్రలో ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో, పదహారేళ్లకు నీలో నాలో భలే భలే మొగాడువే గీతాలు మరో సాధ్యమా? శారద నటించిన ఇంద్రధనస్సులోని నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట తన జీవితానికి సంబంధించిందని ఆయన చెప్పారు. ప్రేయసు కోసం ఎదురు చూసి చూసి ఆమె నుంచి ఏమీ బదులు రాక చివరకు నిరాశగా వెనుదిరిగే ఒక ప్రియుడి ఆవేదనను ఎంతకన్నా చక్కగా రాయాలంటే మళ్ళీ ఆత్రేయే రాయాలి. ఆత్రేయ పాటల రచయితే కాదు, చాలా చిత్రాలకు మాటల రచయితగా కూడా వ్యవహరించారు. తన కలం పదును చూపించారు.
ప్రేమనగర్ విజయంలో ఆత్రేయ రాసిన పాటలు మాటలు ముఖ్య భూమిక పోషించాయంటే అతిశయోక్తి కాదు. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ. నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరకొచ్చారా, ఇలాంటి సంభాషణలెన్నో ఈ చిత్రంలో వినిపిస్తాయి. ఈ చిత్రంలోని గేయాలన్నీ నేటికి మరచిపోలేని మధుర గుళికలే. చెడిపోయిన వాళ్ళని చెరదీశారేమో కానీ నాకు కానీ ఎవరిని చెడగట్టలేదు. సరే, నీకు చాలా శ్రమించాను. శ్రమ ఉంది, నా డ్యూటీ నేను చేశాను. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ. జీవితంలో ఉన్నది కావలసింది బ్యూటీ ఒకటి. ఆ బ్యూటీని చెరగొట్టేది డ్యూటీ.